నమస్కారం. రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. యుద్ధకళలే ఆ యువకుడి ప్రపంచం. కరాటే, కిక్ బాక్సింగ్, మౌథాయ్, కలరిపోయట్టు, మార్షల్స్ ఆర్ట్స్లో పట్టు సాధించి దేశానికి ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. కఠోర సాధనతో ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నాడు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఈ యువకుడు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నాడు. ఏ యుద్ధ విద్య అయినా ఆత్మరక్షణ కోసమే. అలాంటి ఆత్మరక్షణ విద్యల్లో అసమాన ప్రతిభ చూపుతున్నాడు వివేక్ తేజ. నల్గొండ జిల్లాలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వివేక్ 10 ఏళ్ల వయసు నుంచే కరాటే సాధన చేశాడు. కరాటే సహా కిక్ బాక్సింగ్, బౌథాయ్, కలరిపోయేట్టు, మార్షల్ ఆర్ట్స్ సహా మొత్తం 7 రకాల యుద్ధ కళల్లో శిక్షణ తీసుకున్నాడు. 14 ఏళ్లుగా తన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. కరాటే పయనంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన వివేక్ ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 14 బంగారు పతకాలు సాధించాడు. ఇటీవల మలేషియాలో జరిగిన 7వ అంతర్జాతీయ పురుషుల కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ 2017లో కుముతే పురుషుల 76 కేజీల విభాగంలో పసిడి పథకం గెలుచుకున్నాడు. ఇదే ఛాంపియన్షిప్ లో కాటా 76 కేజీల విభాగంలో కాంస్య పథకాన్ని సాధించాడు. ఇండోనేషియాలో జరిగిన 3వ అంతర్జాతీయ పురుషుల ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లోనూ కాంస్య పథకంతో రాణించాడు. నేను ఫస్ట్ టోర్నమెంట్ వచ్చేసి నేను వెన్ ఐ మీన్ 5th స్టాండర్డ్ అని అప్పుడు నేను నా ఫస్ట్ టోర్నమెంట్ విన్ అయ్యాను. దాని తర్వాత లైక్ ఇప్పటికి నేను 18 ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ విన్ అయ్యాను అండ్ సో మెనీ స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ విన్ అయ్యాను. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే నేను ఒక మామూలు స్థాయి నుంచి మా పేరెంట్స్ వి ఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో అక్కడ నుంచి నేను ఈ స్థాయి వరకు వచ్చాను. అండ్ సో ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్ దోస్ హూ సపోర్టెడ్ మీ. వాళ్ళందరి సహాయ సహకారాలు లేకుంటే నేను ఇక్కడి వరకు రాలేను. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో పట్టు కోసం థాయిలాండ్ వెళ్లి వివేక్ శిక్షణ తీసుకున్నాడు. కరాటేలో కొనసాగుతూనే ఒలింపిక్ క్రీడ అయిన బాక్సింగ్ పైన దృష్టి సారించాడు. అమెరికాలో 3 నెలల పాటు బాక్సింగ్ లో మెళకువలు నేర్చుకున్నాడు. వచ్చేసి కరాటే, కిక్ బాక్సింగ్, మొయితాయ్, కలరిపేటు, సిలంబం అండ్ ఎంఎంఏ ఈ దీంట్లలో ట్రైనింగ్ తీసుకున్నాను అండి. లైక్ ఎలా అంటే ఇప్పుడు కలరిపేట వచ్చి కేరళ, బాక్సింగ్ వచ్చేసి యుఎస్ లో ట్రైనింగ్ తీసుకున్నాను అండ్ మొయితాయ్ వచ్చేసి థాయిలాండ్. అది ఏ కంట్రీకి ఏదైతే ఫేమస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి నేను నేర్చుకున్నాను అనమాట. బికాస్ దోస్ పీపుల్ ఎందుకంటే అక్కడనే పుట్టిన విద్య కాబట్టి సో దాని యొక్క న్యాచురాలిటీ అది అలానే ఉంటుంది అనమాట. సో వీ కెన్ లెర్న్ మచ్ మోర్ బెటర్ దేర్. జూడో వచ్చేసి జపనీస్ మార్షల్ ఆర్ట్, అది కుంగ్ఫు చైనీస్ మార్షల్ ఆర్ట్, అలా డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఐ వాంట్ టు బికమ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఇన్ని డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వ్యక్తిగా నేను ఉండాలని నేను అనుకుంటున్నాను. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడంతో పాటు వెంకటేష్, రవితేజ, ప్రకల్ ప్రీత్ సింగ్, సుధీర్ బాబు లాంటి సినీ ప్రముఖులకు దేహదారుఢ్యంలో శిక్షణ ఇస్తున్నాడు వివేక్. నిర్భయ, అభయ లాంటి ఘటనలతో ఆందోళన చెందిన వివేక్ ఉచితంగా బాలికలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇస్తూ సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. రెండు వేల 2020లో టోక్యో ఒలింపిక్స్ లో పథకం సాధించడమే లక్ష్యంగా వివేక్ తేజ కఠోర సాధన చేస్తున్నాడు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూనే ప్రతిభ చాటుతున్నాడు. మన దేశంలో 7 రకాల యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం పొందిన ఏకైక యువకుడు మన తెలుగువాడే. కరాటేలో అంతర్జాతీయ పథకాలు సాధిస్తూ దేశఖ్యాతిని ప్రపంచానికి చాటుతున్నాడు.
2020 ఒలింపిక్స్ లో బంగారు పథకమే లక్ష్యంగా కిక్ బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటున్న వివేక్ తేజతో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. మలేషియాలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ లో గోల్డ్ అండ్ బ్రాంజ్ తో పాటుగా ఇండోనేషియాలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ లో బ్రాంజ్ మెడల్ ని సాధించిన వివేక్ తేజ ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఈ స్థాయికి రావడానికి తను ఎంతగా కృషి చేశారు, అదేవిధంగా తన ఖాతాలో ఇప్పటి వరకు 26 మెడల్స్ ఉన్నాయి, వీటిని సాధించడానికి ఎంతగా కష్టపడ్డాను వివరాలను ఆయన మాటలను తెలుసుకున్నాం. హలో వివేక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. హౌ ఆర్ యూ ఫీలింగ్ దిస్? I'm feeling very happy andi. Recent ga Malaysia and Indonesia tournaments lo nenu gold medal and bronze medal vinnanu. I feel very happy. And Indonesia lo jarigina tournament lo I'm the only person from India who won medal. Karate ante mee life lo eppudu nunchi practice prarambhinchaaru, endukante chaala medals unnayi, unexpected medals. So enni years nunchi meer ee karate ni practice chestunnaru? Actually ga nenu vachesi from past 14 years nunchi nenu ee field lo unnanandi. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి లైక్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాను. లైక్ ఇప్పటికీ లైక్ 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ లో నేను ప్రావీణ్యం పొంది ఉన్నాను. మొత్తం 26 మెడల్స్ సాధించారు, అంటే అది అంత చిన్న విషయం కదా ఇన్ని మెడల్స్ సాధించడం అనేది. దీనికోసం మీరు అంటే ఎంత టైం స్పెండ్ చేసేవాళ్ళు మార్షల్ ఆర్ట్స్ ని ప్రాక్టీస్ చేయడానికి అవచ్చు, టోర్నమెంట్స్కి వెళ్ళేటప్పుడు ఎలా ప్రిపేర్ అవుతారు? యాక్చువల్గా టోర్నమెంట్కి వచ్చేసరికి ఆ ట్రైనింగ్ అనేది డిఫరెంట్ ఉంటుందండి. ఏమంటారు, ఇట్స్ టోటలీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్. అండ్ చిన్నప్పటి నుంచి లైక్ నేను ఫస్ట్ టోర్నమెంట్ వచ్చేసి నేను వెన్ ఐ మీన్ 5th స్టాండర్డ్ అని అప్పుడు నేను నా ఫస్ట్ టోర్నమెంట్ విన్ అయ్యాను. దాని తర్వాత లైక్ ఇప్పటికి నేను 18 ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ విన్ అయ్యాను. అండ్ సో మెనీ స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ విన్ అయ్యాను. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నేను ఒక మామూలు స్థాయి నుంచి, మా పేరెంట్స్ వి ఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో అక్కడ నుంచి నేను ఈ స్థాయి వరకు వచ్చాను. అండ్ సో ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్ దోస్ హూ సపోర్టెడ్ మీ. వాళ్ళందరి సహాయ సహకారాలు లేకుంటే నేను ఇక్కడి వరకు రాలేను. బట్ మనకి గవర్నమెంట్ నుంచి కూడా నాకు సహాయం అందితే ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా నేను ముందుకు వెళ్ళగలుగుతాను. అదర్ క్రీడలకు ఉన్నటువంటి ఈ క్రేజ్ అయితే ఉంటుంది, అదే విధంగా సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది మార్షల్ ఆర్ట్స్ కూడా లభిస్తుందని మీరు ఫీల్ అవుతున్నారు, ఎక్కడైనా లాగ్ ఉంది అనుకుంటున్నారా? ప్రజెంట్ ఇప్పుడు ఏదైనా ఫస్ట్ ఎవరన్నా ఒకరు ముందుండి దానికి తీసుకురావాల్సిందే అండి. ఇప్పుడు ఎలా అంటే మనము బ్యాడ్మింటన్ చూసుకున్నా కానీ, లైక్ వేరే టెన్నిస్ చూసుకున్నా కానీ, ఫస్ట్ ఇప్పుడు మనకి స్టార్టింగ్ లో దానికి అంత క్రేజ్ ఉండేది కాదు. సో సానియా మిర్జా, సైనా నెహ్వాల్ వాళ్ళు ముందుండి దానికి వాళ్ళు దాంట్లో ప్రూవ్ చేసుకుని మిగతా వాళ్ళకి దాంట్లో లైఫ్ ఇచ్చారనమాట. లైక్ వేరే వాళ్ళ అప్కమింగ్ వాళ్ళకి దాంట్లో ఒక స్కోప్ చూపించారు. సో నాకు కూడా మార్షల్ ఆర్ట్స్ లో నేను ముందుండి అందరికి నా తర్వాత వచ్చే వాళ్ళకి కూడా ఏం ఇబ్బందులు లేకుండా ఐ వాంట్ టు డూ మార్షల్ ఆర్ట్స్ లో కూడా మంచి రికగ్నైజేషన్ తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ మెయిన్ గా వచ్చేసి డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ అనమాట. లైక్ ఎలా అంటే మన ఇండియాకి చెందిన మార్షల్ ఆర్ట్ వచ్చేసి కలరిపయట్టు. కలరిపయట్టు ఈజ్ ఇట్స్ లైక్ ఓల్డ్ పురాతన యుద్ధ విద్య. అది చాలా మంది ఎలా అంటే లైక్ మనం కుంఫూ గురించి వేరే మార్షల్ ఆర్ట్స్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం, బట్ యూనో అది స్టార్ట్ అయ్యింది మన కలరిపయట్టు. ఆ మార్షల్ ఆర్ట్ నుంచి స్టార్ట్ అయింది, వాళ్ళు దాన్ని అభివృద్ధి చెంది వాళ్ళు అప్డేట్ చేసుకున్నారు వాళ్ళని వాళ్ళు అక్కడ. సో మనమేమో మనకి చాలా మంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ నో మన మార్షల్ ఆర్ట్ పేరు. సో అది మన అందరికి తెలియ చెప్పాలని చెప్పేసి నేను ఆ మార్షల్ ఆర్ట్ని నేను మళ్ళీ నేర్చుకొని అందరికీ మళ్ళీ దాని గురించి, దాని యొక్క ప్రాముఖ్యతను అందరినీ తెలియజెప్పాలని చెప్పి నేను నేర్చుకున్నాను. సో ఒకటే మార్షల్ ఆర్ట్కి పరిమితం కాకుండా ఐ వాంట్ టు లెర్న్ ఆల్ దీస్ మార్షల్ ఆర్ట్స్. అండ్ ఇండియా నుంచి ఒక మనిషి ఇలా ఉన్నారు, మన తెలంగాణ నుంచి ఒకరు ఇలా ఉన్నారు అని చెప్పి అందు వేరే కంట్రీస్ వాళ్ళు చెప్పుకునే విధంగా నేను ఉండాలని చెప్పేసి నేను ఇన్ని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఎన్ని రకాలు అంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు, ఎక్కడికి ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? నేను వచ్చేసి కరాటే, కిక్ బాక్సింగ్, మొయితాయ్, కలరిపేటు, సిలంబం అండ్ ఎంఎంఏ, ఈ దీంట్లలో ట్రైనింగ్ తీసుకున్నాను అండి. లైక్ ఎలా అంటే ఇప్పుడు కలరిపేటు వచ్చేసి కేరళ, బాక్సింగ్ వచ్చేసి యుఎస్ లో ట్రైనింగ్ తీసుకున్నాను, అండ్ మొయితాయ్ వచ్చేసి థాయిలాండ్. అది ఏ కంట్రీకి ఏదైతే ఫేమస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి నేను నేర్చుకున్నాను అనమాట. బికాస్ దోస్ పీపుల్, ఎందుకంటే అక్కడనే పుట్టిన విద్య కాబట్టి సో దాని యొక్క న్యాచురాలిటీ అది అలానే ఉంటుంది అనమాట. సో వీ కెన్ లెర్న్ మచ్ మోర్ బెటర్ దేర్.
సో అందుకని చెప్పేసి నేను అది నేర్చుకోవడానికని వెళ్ళాను. అలా డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఐ వాంట్ టు బికమ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఇన్ని డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వ్యక్తిగా నేను ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ 7 మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వ్యక్తిగా నేను ఇండియాలో నేను ఒక్కనే ఉన్నాను. అయితే కరాటే చూసుకున్నట్లయితే జనరల్ గా దీంట్లో అంటే ఇంజురీస్ ఉంటాయి కనుక దీన్ని క్లియర్ చేసుకోవడం, ఇంజురీస్ అయితే కూడా మేజర్ ఉండొచ్చు, అలాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పించుకోవడం అంటే మెయిన్ గా ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ ఫుట్ వర్క్ బాక్సింగ్ ద ఎసెన్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఇస్ అన్ ఆర్ట్ ఆఫ్ మూవింగ్ ఇఫ్ అవర్ ఫుట్ వర్క్ ఈస్ గుడ్ దెన్ వీ కెన్ మూవ్ అండ్ వీ కెన్ అవాయిడ్ గెటింగ్ హీట్ వాళ్ళు కొట్టకుండా మనము తప్పించుకోగలుగుతాం అన్నమాట దానికి. సో వీ నీడ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ దాట్. ఒక్కొక్క టెక్నిక్ ఒక్కొక్కరికి మాత్రం అడాప్ట్ చేసుకోగలరు, వాళ్ళు ఆ టెక్నిక్ ని బాగా యూజ్ చేయగలరు. అలా వివేక్ తేజ బెస్ట్ ఏ టెక్నిక్ ని వాడతారు? నాది వచ్చేసి మై పంచెస్ ఆర్ వెరీ ఫాస్ట్. ఐఎమ్ గుడ్ ఇన్ పంచెస్ లైక్ ఐఎమ్ కెన్ ఈజీలీ అండ్ ఐఎమ్ గుడ్ ఇన్ ఫెయింట్ అటాక్. ఐ థింక్ ఇది బ్రెయిన్ గేమ్ కూడా అనుకోవచ్చు. సో దీంట్లో ఎలా ఎదుటి వాళ్ళని మనం డీల్ చేయొచ్చు అంటే బ్రెయిన్ గేమ్ అంటే బికాస్ బ్రెయిన్ గేమ్ అని మీరు అన్నారు కదా అది ఫెయింట్ అటాక్ అనేది దాని నుంచి వస్తుంది అనమాట. ఎందుకంటే వీ హ్యావ్ టు యూజ్ అవర్ బ్రెయిన్. చెప్పాను ఎంత వాళ్ళు ఎంత బలం ఉన్నా వాళ్ళ ఎంత స్పీడ్ ఉన్నా గానీ ఇఫ్ దే డోంట్ యూస్ దేర్ బ్రెయిన్ దేర్ ఇస్ నథింగ్, దేర్ ఇస్ నో యూస్, దే కాంట్ విన్. 2020 టోక్యో ఒలింపిక్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, దానికోసం ఎలాంటి సాధన చేస్తున్నారు, ఎంత టైం కేటాయిస్తున్నారు మీరు? డైలీ వచ్చేసి నేను 6-7 అవర్స్ టైం స్పెండ్ చేస్తానండి. 2 టైమ్స్ వచ్చేసి నాకు ట్రైనింగ్ ఉంటుంది, బాక్సింగ్ ట్రైనింగ్, అండ్ ఆఫ్టర్నూన్ టైంలో ఐ యూస్ టు గో ఫర్ వెయిట్ ట్రైనింగ్ వెళ్తాను నేను. సో అరౌండ్ లైక్ 6-7 అవర్స్. అండ్ ఐఎమ్ ఆల్సో ఎ సెలబ్రిటీ ట్రైనర్, ఐఎమ్ ట్రైనింగ్ వెంకటేష్ గారు అండ్ రకుల్ ప్రీత్, రవితేజ, వీళ్ళందరికి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను, సుధీర్ బాబు గారికి ఇస్తున్నాను. చివరిగా మార్షల్ ఆర్ట్స్ వైపు రాణించాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మార్షల్ ఆర్ట్స్ ఇట్స్ చాలా మంది అనుకుంటారు ఏమంటారు లైక్ పేరెంట్స్, కొంతమంది పేరెంట్స్ సపోర్ట్ లేక చాలా మంది ఫినాన్షియల్ గా పూర్ ఉండి ఇలా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. బట్ కొంచెం కష్టమైనా గానీ ఇష్టంతో చేయండి, డెఫినెట్లీ మార్షల్ ఆర్ట్స్ లో కూడా లైఫ్ ఉంటుంది. డెఫినెట్లీ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్, మన ఇంట్రెస్ట్ లేకుంటే ఇట్స్ నాట్ పాసిబుల్. థ్యాంక్ యూ వివేక్, అండ్ మీరు 2020 టోక్యోలో కూడా తప్పకుండా గోల్ తీసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కాస్త కష్టమైనా సరే మార్షల్ ఆర్ట్స్ లో ప్రయత్నిస్తే అద్భుతమైన విజయాలు సాధించవచ్చు అంటున్నారు వివేక్. అదేవిధంగా టోక్యోలో జరగనున్న 2020 ఒలింపిక్స్ లో తాను తప్పక గోల్డ్ మెడల్ సాధిస్తానని ఆ నమ్మకం తరుగుతున్న విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఇటీవీ న్యూస్ హైదరాబాద్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.